మనం చేయబోయే రెసిపీ పులస చేప. పులుసు, పులస చేప ఇలా నీట్ గా కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, టమాటా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దీంట్లోనే ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి నూనె, ఆయిల్ పోసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ వేయాలి బాగా. పచ్చిమిర్చి వేయాలి. టమాటా ముక్కలు వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసాను. మొత్తం కలపాలి. ముందుగా కడుగు పెట్టుకుని చేప ముక్కలు వేద్దాం. కొంచెం మగ్గిన తర్వాత కలపకూడదు, ఫస్టే కలుపు పెట్టుకున్నాం. కొంచెం మగ్గితే మొత్తం ఇడిపోద్ది అన్నమాట చేప. అందుకని కారం 2 స్పూన్లు. కారం ఎక్కువే పట్టింది, చేప పులుసు కదా, అందుకని 2 స్పూన్లు కొంచెం వేసాను. కొంచెం పసుపు, గల్లుప్పు 2 స్పూన్లు, చింతపండు పులుసుకోతున్నాను. వాటర్ ఏం పోయకుండా పులుసుకోతున్నాను. మెల్లిగా జాగ్రత్తగా కలుపుకోవాలి, ముక్కిడిపోద్ది. అందుకని ఈ పులుసు చేప గోదావరిలో దొరికింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది పులుసు పెట్టుకుంటే. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చేపల పులుసు కూర ఎప్పుడైనా ఎక్కువసేపు ఉడుకుతేనే టేస్ట్ వస్తుంది. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం.
ఒకసారి చూద్దాం. ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్ సోప్ వేస్తుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇంకా కొంచెం సేపు ఉడికితే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. పులుసు రెడీ అయింది. పులస కర్రీ రెడీ అయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.